మీరు ఎన్నిసార్లు నియోజకవర్గంలో గెలిచినా కూడా అది టీఆర్ఎస్ గెలుపే తప్ప రాజేందర్ గారి గెలుపు కాదు అనేది ఇప్పటికీ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నమాట. అంటే కళ్ళు నెత్తికెక్కితే అట్లే మాట్లాడతారు. బీఫామ్ తీసుకున్న ప్రతి వ్యక్తి గెలవడం మా కాన్షియన్సే ఉంది. మా ఉద్యమ సహచరుడు వినోద్ కుమార్ గారు ఉన్నారు, రెండుసార్లు ఓడిపోయిండు బీఫామ్ ఇస్తే. మొన్నటిసారి ఓడిపోయిండు, అంతకంటే ముందు కూడా ఒకసారి ఓడిపోయిండు. బీఫామ్ తీసుకున్న ప్రతిసారి గెలవలే కదా. అనేక మందికి బీఫామ్ ఇస్తాం మేము. మేము 119 సీట్లు పోటీ చేస్తే 63 గెలిచినాం. ఒక ఉద్యమ సందర్భంలో 46 సీట్లు పోటీ చేస్తే 26 గెలిచినాం. 50 సీట్లు పోటీ చేస్తే 10 గెలిచిన సందర్భాలు ఉండే. అందుకనే బీఫామ్ ఇయ్యంగానే గెలుస్తామనేటువంటి భావన కూడా తప్పండి. బీఫామ్తో పాటుగా అప్పటి పరిస్థితులు, ఆయనకు ఉన్నటువంటి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి గౌరవం, ఆ పని విధానం, అవన్నీ కూడా తోడైతే అనే విషయం అర్థం కావాలి. ఇవాళ నా ఒక్కడి కాదు, హుజురాబాద్ నియోజకవర్గంలో నేను గెలవడమే కాదు, స్థానిక సంస్థలు కూడా ఎప్పుడు కూడా అన్ని ఎంపీపీలు అన్ని జడ్పీలు గెలిపించుకునే చరిత్ర మా దగ్గర ఉంది. ఇవాళ మీకు వాళ్ళకి తెలుస్తుంది, రేపు వాళ్ళకి రేపు తెలుస్తుంది. అంటే టీఆర్ఎస్తో మాత్రమే గెలిచిండ్రా, లేదు మా వ్యక్తిగతమైనటువంటి పని విధానం కావచ్చు, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న పద్ధతి కావచ్చు, అది గెలిచిందంటే తేలిపోతుంది. అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే మొన్న నాగార్జునసాగర్లో నోముల భగత్ అని ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి, చిన్నపిల్లాడు, అలాంటిది జానారెడ్డి గారు లాంటి వ్యక్తి మీద గెలిచాడు. ఇప్పుడు హుజూరాబాద్లో కూడా అంటే కేటీఆర్ గారు ఒక రకంగా మాట్లాడాలంటే కుక్కను పెట్టైనా గెలిపించుకుంటాము అని మాట్లాడారు. ఒక ఆయన కుక్కను పెట్టి గెలిపించుకుంటా అంటాడు, ఒక ఆయన చెప్పును పెట్టి గెలిపించుకుంటా అంటాడు. అంటే వాళ్ళు ప్రజలంటే కుక్కలు చెప్పులతో సమానం అయిపోయిన వాళ్ళకి, కానీ ప్రజలకు అట్లా ఉండరు. సందర్భం వచ్చి చెప్తారు. ఇప్పుడు ఏ కుక్కను పెట్టుకొని గెలిపించుకున్నా అన్న వ్యక్తి, చెప్పును పెట్టైనా గెలిపిస్తామనే మనిషి ఎవరైతే ఉన్నారో, ఇవాళ వాళ్ళ వారు నిలబడ్డప్పుడు 89,000 మెజార్టీ వచ్చింది. ఆ తదుపరి నిలబడితే మళ్ళీ 5-6,000 మెజార్టీ వచ్చింది ఎంపీకి నిలబడితే. అంటే 90,000 మెజార్టీ ఇచ్చినటువంటి సిరిసిల్ల ప్రజలు మళ్ళీ వెంటనే ఎన్నికలు జరిగితే, ఎంపీ ఎన్నికలు జరిగితే, 6 నెలల తర్వాత ఎన్నికలు జరిగితే కేవలం 6,000 ఓట్లు మాత్రమే ఇచ్చారు, 5,800 మెజార్టీ మాత్రమే ఇచ్చారు. అందుకనే గట్లా ప్రజల్ని చెప్పులతో కుక్కలతో పోల్చడం అనేది వాళ్ళ అహంకారానికి పరాకష్ట. కాబట్టి తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఇట్లాంటి ఈ వెకిలి మాటలకి జవాబు చెప్తారు.